టాలీవుడ్ లో ఈ మధ్య అన్ని బ్యాడ్ న్యూస్లే వినిపిస్తున్నాయి. అలనాటి నటీనటులు ఒక్కొక్కరుగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడం ఒక రకంగా బాధ పెడుతుంటే, ప్రస్తుతం ఉన్న వారిని ఏవేవో అనారోగ్య సమస్యలు వెంటాడడం కలవరానికి గురిచేస్తోంది. కొంతకాలంగా సినీ సెలబ్రిటీలు అత్యంత హానికరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో హీరోయిన్లే అత్యధికంగా బాధితులుగా మారుతున్నారు. మొన్నటికి మొన్న మమతా మోహన్ దాస్, హంసానందిని, సోనాలి బింద్రే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ఇటీవలే కోలుకున్నారు. ఈ మధ్య కొత్తగా సమంత మైసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం దాని నుంచి కోలుకుని మెల్లిమెల్లిగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే రేణుదేశాయ్ కూడా ఈ జాబితాలో చేరడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. తాను గుండె సమస్యతో బాధపడుతున్నానంటూ ఎమోషనల్ పోస్టు పెట్టి అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇదిలా ఉంటే మరో బ్యూటీ కూడా అరుదైన వ్యాధితో సఫర్ అవుతున్నట్లు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అనుష్క ఓ వింత సమస్యతో తెగ ఇబ్బంది పడుతోందట. ఆ సమస్య కంటిన్యూగా 15 నిమిషాల పాటు వస్తూ ఇబ్బంది పెడుతోందట. రీసెంట్ గా నవీన్ పోలీస్ శెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనుష్క. ఈ సినిమా షూటింగ్ టైంలో ఆ సమస్య రావడంతో 15 నిమిషాలు షూటింగ్ నాపేశారట. అనుష్కకి నవ్వు ఆపుకోలేని ఓ చిత్ర విచిత్రమైన సమస్య ఉందట. ఒకసారి నవ్వడం మొదలు పెడితే దాదాపు 15 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉంటుందట. షూటింగ్ ఆపేసి మరీ ఇటూ అటూ తిరుగుతూ నవ్వుతుంటుందట జేజమ్మ. నవ్వును ఆపుకోలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న బొమ్మాళిని చూసి అభిమానులు జాలిపడుతున్నారు.